హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ప్రతిరోజు ఒక్కసారి అనుకునే మాట, నాకు ఎన్ఐటీల్లో మంచి ఎన్ఐటీల్లో టాప్ ఎన్ఐటీల్లో టాప్ బ్రాంచ్ రావాలనే కోరిక సహజంగా ప్రతి ఒక్కళ్ళు రోజు అనుకుంటారు. అందులో తప్పేమి కాదు, కష్టే ఫలి, కష్టపడితే డెఫినెట్గా వస్తుంది. అయితే ఎంత స్కోర్ వస్తే మనకి ఎన్ఐటీల్లో సీట్ వస్తుంది అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్. సో వీడియో చేద్దామా వద్దా నేను కూడా ఆగాను. ఎందుకు అంటే మనం మినిమం స్కోర్ చెప్పామనుకోండి అది చాలు అని చాలామంది సంతృప్తి పడిపోతారు, సాటిస్ఫై అయిపోతారు, నాకు ఇంత వస్తున్నాయి కదా ఇంకా చాలే అనుకుంటారేమో అని ఒక భయం. కానీ చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెబుదాం. బట్ చెప్పడంతో పాటు ఇంకొక మాట కూడా, ఇవి కేవలం ఎంటర్ అవ్వడం కోసం మాత్రమే. ఎన్ఐటీల్లో మనం ఎంటర్ అవ్వడానికి ఈ స్కోర్ సరిపోతుంది తప్ప మనకు మంచి బ్రాంచ్ రావాలంటే, టాప్ ఎన్ఐటీల్లో టాప్ బ్రాంచ్ రావాలంటే ఎంత స్కోర్ కావాలి అనేది కూడా ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇవన్నీ కేవలం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గమనించి వస్తున్నటువంటి యావరేజ్ స్కోర్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఇప్పటి వరకు నా అంచనాలు అయితే ఎన్ఐటీల్లో ఐఐటీల్లో స్కోర్లో కానీ ఎప్పుడు కూడా తప్పినది లేదు. ఈ సంవత్సరం కూడా అలా కాదు నేను అనుకుంటున్నాను. సో లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం ఏం జరుగుతుందో. సో నేను చెప్పేవన్నీ కేవలం ఇవి నా అంచనాలు మాత్రమే, ఇలాగే జరగాలని జరుగుతుందని నేనైతే అనుకోను, మిమ్మల్ని కూడా అనుకోవద్దని చెప్తున్నాను. బట్ స్టాటిస్టిక్స్ అనేది మనకు కొన్ని విషయాలు చెబుతుంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎక్కడైనా సరే ఎన్ఐటీలు ఎక్కడుంటే అక్కడ హోమ్ స్టేట్ కోటా 50% కూడా ఉంటుంది, లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, ఎన్ఐటీలు అంటే ఎన్ఐటీ వరంగల్లో జాయిన్ అవ్వాలి కొన్ని స్టూడెంట్స్కి, తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసిన స్టూడెంట్కి 50% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెంలో ఎవరికైతే 50% ఎవరికి ఉంటుందంటే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్కి ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో 50% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ స్కోర్ కూడా కలుపుకొని నేను చెప్తున్నాను. దాంతోపాటు దేశంలో ఉన్న రకరకాల ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్ అవ్వచ్చు, ప్రతి స్టేట్లోనూ ఒక ఎన్ఐటీ ఉంది మీ అందరికీ తెలుసు. సో కమింగ్ టు ద పాయింట్, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఎన్ఐటీల్లో ఎంటర్ అవ్వాలి అంటే 300కి ఎగ్జామ్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒక ఏదో ఒక ఎన్ఐటీల్లో, మంచి ఎన్ఐటీల్లో ఎంటర్ అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్. అది ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు, కంప్యూటర్స్ వస్తుంది నేను చెప్పలేను కానీ ఈసీ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, కెమికల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి ఎన్ఐటీల్లో నేను ఎంటర్ అయితే చాలు అనుకున్న స్టూడెంట్స్కి, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 135+ కనుక వస్తే, అంత అంటే 135 అనేది పేపర్ ఒక రేంజ్లో యావరేజ్గా ఉన్నప్పుడు సరిపోతుంది. కొద్దిగా పేపర్స్ కనుక ఎక్కువ పేపర్స్ అంటే మనకు తెలుసు మీ అందరికీ ఒక జనవరిలోనే దాదాపుగా 12-14 పేపర్లు జరుగుతాయి, ఎక్కువ పేపర్లు కనుక ఈజీగా వచ్చినట్లయితే ఆ స్కోర్ 145 వరకు వెళ్ళచ్చు. పేపర్లు యావరేజ్ కొద్దిగా అబోవ్ యావరేజ్ కనుక అంటే టఫ్గా ఉన్నట్లయితే, ఒక రకమైన టఫ్గా ఈజీగా లేకుండా ఉన్నట్లయితే ఎక్కువ పేపర్లు 135 ఉండొచ్చు. అంటే 135 నుంచి 145 లోపల ఎవరికైతే స్టూడెంట్స్కి వస్తుందో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి దాదాపుగా మంచి ఎన్ఐటీలో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. బ్రాంచ్ అనేది మనం అప్పుడే చెప్పలేము. నెక్స్ట్, అదే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి టాప్ ఎన్ఐటీస్లోనే కాస్త మంచి బ్రాంచ్, ఆ టాప్ ఎన్ఐటీలో అంటే టాప్ 10లోనే కావాలి నాకు, లేదా టాప్ 5లోనే కావాలి అనుకున్న వాళ్ళకి ఏదో బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే 160+ కనుక వస్తే ఖచ్చితంగా టాప్ 10 ఎన్ఐటీస్లో, ఇంకా చెప్పాలంటే టాప్ 5లో కూడా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. 160+ కనుక వస్తే డెఫినెట్గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి టాప్ 5 ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్ అయితే కొద్దిగా మంచి బ్రాంచ్ రావచ్చు. నెక్స్ట్, లేదు ఇంకా మంచి బ్రాంచ్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా 190+ అనేది స్కోర్ చేయాలి. కంప్యూటర్స్ కావాలంటే ఆటోమేటిక్గా టాప్ 5లో కావాలంటే 220+ ఉండాలి. దానికి సంబంధించి ఇంకొక వీడియో డీటెయిల్గా అయితే నేను చేస్తాను. నెక్స్ట్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ ఈ రెండు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి కాంపిటీషన్ రాను ప్రతి సంవత్సరం చూస్తుంటే అప్లై చేసేవాళ్ళు, ఈ సర్టిఫికేట్స్ తోటి అప్లై చేసే స్టూడెంట్స్, ఈ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఎక్కువగా ఉంటున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డేటా గమనించినట్లయితే. సో ఈ 2 కేటగిరీస్కి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేమీ కనపట్లేదు లాస్ట్ 3 ఇయర్స్ కనుక చూసినట్లయితే. సో ఇద్దరికి కూడా కాంపిటీషన్ టఫ్గానే ఉంటుంది. సో వీళ్ళిద్దరికీ ఓబీసీ కేటగిరీ అయినా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి అయినా 125+ కనుక దాటినట్లయితే
మీకు ఎన్ఐటీలో ఎంట్రన్స్ అయితే టఫ్, ఎన్ఐటీలో డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. పేపర్లు ఈజీగా ఉంటే 140 వరకు వెళ్ళచ్చు. ఎందుకంటే అంత గ్యాప్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి పేపర్స్ ఈజీగా ఎక్కువగా వస్తే, ఎక్కువగా ఈజీగా రావటం అంటే వాట్ ఐ మీన్, రాసిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈజీగా ఫీల్ అవుతాయి. పేపర్లు ఈజీ అనే పదం మనం వాడకూడదు. స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యుండి, ఎక్కువగా ప్రిపేర్ అయ్యుండి, ఎగ్జామినేషన్ పేపర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ మేము బాగానే రాసాం, బాగా రాసామని కనుక అనుకున్నట్లయితే 125 నుంచి 140 లోపల కనుక వస్తే ఖచ్చితంగా టాప్ ఎన్ఐటీలో అయితే ఛాన్స్ ఉంటుంది. అదే స్టూడెంట్స్కి టాప్ ఎన్ఐటీలో ఒక రేంజ్ బ్రాంచ్ కావాలి, ఒక మంచి బ్రాంచ్ కావాలనుకుంటే 150 ప్లస్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. అదే వాళ్ళకి 180 ప్లస్ కనుక వస్తే ఇంకా మంచి బ్రాంచ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈసీ లాంటి బ్రాంచ్ కూడా ఛాన్సెస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. 180 ప్లస్ వస్తే అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎస్సీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 100 వస్తే చాలు. 100 వస్తే, 100 ప్లస్ ఉంటే టాప్ ఎన్ఐటీస్లో అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. మంచి బ్రాంచ్ టాప్ ఎన్ఐటీస్లో టాప్ 5లోనే కావాలనుకుంటే 125 ప్లస్ వస్తే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. 150 నేను ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రానే చెప్తున్నాను, ఎందుకైనా బెటర్ అనే ఉద్దేశంతో అన్ని కేటగిరీలకు కూడా. ఎందుకంటే దీన్నే బేస్ చేసుకుని నాకు 135 వస్తే చాలు, నాకు వచ్చేస్తుంది, పేరెంట్స్ మీరు హింసించి, పేరెంట్స్ మిమ్మల్ని అడిగి ఇట్లా బాగోదనే ఉద్దేశంతో ఒక 5 మార్క్స్ ఎక్కువే చెప్తుంటా. సో 155 కనుక ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కనుక వచ్చినట్లయితే టాప్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచ్ అయితే డెఫినెట్గా వస్తుంది, అందులో అన్డౌటెడ్లీ. అదే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 85 ప్లస్ మార్క్స్ కనుక వస్తే మీరు ఎన్ఐటీస్లో ఎంటర్ అయిపోతారు అన్డౌటెడ్లీ. సో మీకు 120 ప్లస్ వస్తే మంచి బ్రాంచ్, టాప్ ఎన్ఐటీస్లో గ్యారంటీగా మంచి బ్రాంచ్, ఏదో బ్రాంచ్ వచ్చేస్తుంది. 150 వస్తే చూసుకోకర్లేదు, టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్ అనేది కన్ఫామ్. నెక్స్ట్ పీడబ్ల్యూడీకి సంబంధించి, పీడబ్ల్యూడీ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే జనరల్గా వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి కూడా చాలా తక్కువ ఉంటుంది, 0.1% ఇంతే ఉంటుంది పర్సంటేజ్. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారని చెప్పలేము, చాలా తక్కువ మంది ఉంటారు. సో జనరల్గా వీళ్ళకి ఒక 4-5 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయిపోతారు ఆటోమేటిక్గా, 0% కూడా క్వాలిఫై ఉన్న సందర్భాలు ఉన్నాయి లాస్ట్ 2-3 ఇయర్స్ మీరు గమనిస్తే 1% వచ్చినా కూడా. సో ఈ స్టూడెంట్స్కి ఒక 65 అంత కూడా అవసరం లేదు, 65 అనుకోండి, 65-75 రేంజ్ కనుక వస్తే ఖచ్చితంగా మీకు ఇది ఎక్స్పెక్ట్ చేయలేనటువంటిది. అంటే ఎంతమంది అపీర్ అవుతారు, అందులో ఎంతమంది బాగా చదువుతూ మంచి స్కోర్ తెచ్చుకుంటారని చెప్పలేం కాబట్టి 75 వరకు వస్తే డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. 90 స్కోర్ అయితే చేయగలిగితే డెఫినెట్గా టాప్ ఎన్ఐటీస్లో అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం కొద్దిగా అన్డౌటెడ్ నాకు కూడా, ఎందుకంటే ఇంతకన్నా తగ్గచ్చు లేదా అంటే భారీగా పెరిగే అవకాశం అయితే లేదు, కానీ 100 అయితే డెఫినెట్గా వస్తే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే మంచి కాలేజీల్లో మంచి బ్రాంచ్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్పింది చాలా మ్యాక్సిమం ఈ కేటగిరీ వరకు, మిగతా కేటగిరీస్ వరకు అయితే మాత్రం ఇప్పటివరకు నా అంచనా అయితే తప్పవలేదు. ఎందుకంటే ఇదేం ఫ్లూక్గా సరదాగా రాసేది కాదు, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నది, లేకపోతే మీ సీనియర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు నా ఎనాలిసిస్ అంతా ఎలా ఉంటుందనేది. సో ఇది నేను అనుకుంటున్నది అయితే సేఫ్ స్కోర్ అనేది ఇట్స్ బార్డర్ మాత్రమే. ఎవరైతే ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఎంట్రన్స్ కోసం, ఇది ఎంటర్ అవ్వడానికి కోసం మాత్రం ఉపయోగపడుతుంది. మీకు మంచి బ్రాంచ్ కావాలంటే ఖచ్చితంగా అందరూ ఏ కేటగిరీ అయిన స్టూడెంట్ అయినా సరే 180 ప్లస్ తెచ్చుకోండి. 190 దగ్గరలో వచ్చారంటే 99% వస్తుంది. సో డెఫినెట్గా ఇండియాలో ఏదో ఒక ఎన్ఐటీలో మీకు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే 100% వస్తుంది ఇప్పుడున్న దాని ప్రకారం. ఇంకా కంప్యూటర్స్ బ్రాంచ్ రావాలంటే ఇంకెంత స్కోర్ రావాలి, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, అంతకుముందు సంవత్సరం ఎంత వచ్చింది అనేది ఇంకా వీడియోలో తెలియజేస్తాను నేను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే రిలయబుల్గా నేను అనుకుంటున్నాను, మీరు కూడా అలా అనుకుంటే మీ స్టూడెంట్స్కి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా పంపించండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇదంతా ఓన్లీ కేవలం మోరల్ బూస్టప్ కోసం మాత్రమే. ఇప్పటి నుంచే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి నాకు స్కోర్ ఇలా వస్తుంది, కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్లో ఇలా వస్తుంది, నాకు ఎన్ఐటీ వస్తుందా రాదని భయంతోనూ బెంగతోనూ ఉన్న స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇదైతే చెప్పడం అయితే జరిగింది. ఈ స్కోర్ అనేది మినిమం, ఇది టార్గెట్ కాదు. మన టార్గెట్ ఎప్పుడు 200 ఆ ప్లస్ పెట్టుకుంటే దీనికి తగ్గినా పర్వాలేదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. సో అంతకుమించి వేరే రకంగా తీసుకోకండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, మీకు ఇంతకన్నా మంచి స్కోర్ రావాలని కోరుకుంటాను నేను. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.